కడాన తిరుమల లడ్డు కూడా నాసిరకం. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది, ఎన్ని కంప్లైంట్ చేసినా కడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాం, అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. ఈరోజు స్వచ్ఛమైన గీదేమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం, నాణ్యత పెరిగింది, ఇంకా కూడా నాణ్యత పెంచుతాం. అల్టిమేట్గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం. ప్రపంచం అంతా మన దగ్గరికి వచ్చే పరిస్థితికి వచ్చారు. అలాంటప్పుడు వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే ఈరోజు మిమ్మల్ని కోరేది నేను ఒకటే, పనులు చేయడం ఎంత ముఖ్యమో ఇక్కడుండే మనందరి ప్రవర్తన కూడా అంతే ముఖ్యం. ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండాలంటే మనందరం కలిసి ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల్ని పరిష్కారం చేస్తూనే ప్రజలకు మెచ్చుకునే విధంగా మన నడవడుకుంటే ఎవ్వరు ఏం చేయలేరు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అందరం కూడా. మూడు పార్టీలు, విభిన్న ఆలోచనలు, కానీ ఒకే ధ్యేయం, అదే రాష్ట్ర అభివృద్ధి కోసం మనం కలిశాం. ఈ కలయిక శాశ్వతంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ గారు అయ్యారు, మనం మళ్లీ గవర్నమెంట్కి వచ్చాం. ఇది జరగాలంటే మనందరం ఎప్పటికప్పుడు ప్రజల్లోకి ఈ ప్రభుత్వం ఏమి చేసింది, ఏం చేయబోతుందో కూడా చెప్పాలి. కేంద్రం ఏం చేశారు, మనం ఏం చేశాం, కేంద్రం చేసే కార్యక్రమాలతో మనం ఏ విధంగా మన కార్యక్రమాలని అనుసంధానం చేసుకున్నామో ఇవి కూడా చెప్పాలి. రెండోది చేసిందే కాకుండా భవిష్యత్తులో చేయబోయే పనులు కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. అప్పుడే ప్రజల్లో ఒక నమ్మకం, ఒక విశ్వాసం వస్తుంది. ఈరోజు ఇంకొక విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, నరేంద్ర మోడీ గారు మూడోసారి అయినప్పుడు ఒక దృఢమైన సంకల్పంతో ముందుకు పోతున్నారు. వికసిత్ భారత్ 2047 ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యాలతో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. అందుకే మీరు అనేక కార్యక్రమాలు మీరు చూస్తే వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం, ఎంప్లాయ్మెంట్ కోసరం, హెల్త్ కోసరం, వ్యవసాయ రంగంలో చాలా కార్యక్రమాలు తీసుకొస్తున్నారు. ఇవన్నీ కూడా మనం ప్రజల్లో చైతన్యం తేవడమే కాకుండా మనం కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు వృద్ధులకి ఆయుష్మాన్ భారత్ కింద 70 ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ వయసుంటే అలాంటి వారందరికీ ఈరోజు ఆరోగ్య కవరేజ్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. దీని వల్ల 5 లక్షల వరకు ప్రతి ఒక్క కుటుంబానికి ఇచ్చే పరిస్థితికి వచ్చారు. 3 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. మన రాష్ట్రంలో నేషనల్ హైవేస్ రాబోయే 3 సంవత్సరాల్లో 58,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, మీ నియోజకవర్గాల్లో నేషనల్ హైవేస్ ఎక్కడున్నా దాన్ని ఫాస్ట్ ట్రాక్లో పెట్టడానికి ప్రయత్నం చేయండి. దానివల్ల మన రోడ్డు వ్యవస్థ అంతా కూడా బాగా వచ్చే పరిస్థితికి వస్తుంది. ఏంటి ఆరోపణ నాకు అర్థం కాలేదు. తిరుపతి లడ్డు ప్రసాద్ యానిమల్ ఫ్యాట్ ని నెయ్యిగా ఉపయోగించారనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆరోపణ మీరు చేస్తున్నారు, వైల్డ్ ఎలిగేషన్ చేస్తున్నారు. ఎంత మంది భక్తులు ఉన్నారు ఈ దేశంలో, శ్రీవారి భక్తులు, వాళ్ళందరికీ ఒక రాంగ్ మెసేజ్ పంపించేటటువంటి తప్పుడు అభిప్రాయం కలిగించే విధంగా ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి అంశమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. దానితో పాటుగా
చంద్రబాబు నాయుడు గారు ఈ బుడమేరుకు సంబంధించినటువంటి ఫ్లోలో ఎక్కడైతే ఏరియా ఉందో దాన్నన్నీ కూడా బాగు చేస్తాం అనేటువంటి మాట మాట్లాడతారు. మంచిదే, బాగు చేయాల్సిందే. నిన్న కూడా ఆయన పేరేంటి నారాయణ గారు చెప్పారు బుడమేరు అంతా రీమోడలింగ్ చేస్తామని. నేను అడుగుతా ఉన్నా, బుడమేరు వస్తే మునిగిపోయే ప్రాంతాలు ఆక్రమితం అయ్యాయి కాబట్టి మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కొంచెం ఇంక్రిమెంటల్గా అవన్నీ కూడా ఆక్రమించుకున్నారండి. చంద్రబాబు నాయుడు గారు అంటే ఇంక్రిమెంటల్గా కాదు, ఓ తెలుగుదేవి వైఎస్ఆర్సీకి వచ్చిన తర్వాత ఆక్రమించుకున్నారనేటువంటి తప్పుడు మాట ఒకటి మాట్లాడుతున్నారు. ఆ ఇంక్రిమెంటల్గా ఆక్రమించుకున్న ప్రదేశాలను ఖాళీ చేసి సక్రమంగా ఆ కోర్సు వెళ్లే విధంగా చేస్తామని అంటున్నారు. మంచిదే, సంతోషం, నాకేం అభ్యంతరం లేదు. నేను తెలియగలుగుతానండి చంద్రబాబు నాయుడు గారు, ఒక అక్రమమైనటువంటి నిర్మాణంలో మీరు ఉంటున్నారే, మీరు ముందు మీ ఇంటిని కూలగొట్టుకొని, అది మీ ఇల్లు కాదనుకోండి, మీ ఇల్లు ఖాళీ చేసి తరువాత ఈ బఫర్ జోన్లో ఉన్నటువంటి ఇళ్లను కూలుస్తామంటే ఎవడైనా నమ్ముతాడు కానీ, లేకపోతే వాడిల్లు కూలిస్తే నేను ఒప్పుకుంటారా? కూల్చాల్సిన నీ ఇల్లు కూలవకోకుండా ఎదుటివాడి ఇల్లు కూలిస్తే ఎవరైనా ఒప్పుకుంటారా? చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోమని మనం చూస్తున్నాం. ఆదర్శప్రాయంగా కనీసం కనిపించడానికన్నా ప్రయత్నం చేయండి. ఒక అక్రమమైనటువంటి కట్టడంలో కృష్ణా నది ఒడ్డున కరగట్టుకు దిగువన నివసిస్తున్నటువంటి మీరు నీతులు చెప్పే హక్కు మీకు లేదనే విషయాన్ని మీరు దరిచేసి మర్చిపోవద్దని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. చాలామంది నాయకులు వెళుతున్నారనే మాట, చాలామంది నాయకులు కాదు కానీ ఒక ముగ్గురో నలుగురో ఇప్పుడు ఇద్దరు ఏదో వెళ్ళబోతున్నారని విన్నాను. అంతకుముందు ఒక ఇద్దరు ముగ్గురు ఇంపార్టెంట్ లీడర్స్ వెళ్ళారని, ఇదేం కొత్త కాదు. ఏ రాజకీయ పక్షానికైనా అధికారం పోయినప్పుడు ఆ పార్టీలో నిలబడాలనేటువంటి ఉద్దేశం నైతికంగా లేనటువంటి వ్యక్తులు పోతారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేనప్పుడు ఆ పార్టీ నుంచి ఎంతమంది పోయారు? మేము అధికారంలో లేనప్పుడు 23 మంది శాసనసభ్యులే వెళ్ళిపోయారు. ఏమైందంటున్నా, ప్రజల నిర్ణయాలని ప్రభావితం చేయగలిగిన శక్తి పార్టీలు మారే వాళ్ళకు లేదు. పార్టీలు మారే వాళ్ళు వాళ్ళ నైతికతే పోతుంది తప్ప మరొకటి కాదని మనవి చేస్తున్నాను. అధికారంలో ఉన్నప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు బాగా నచ్చాడు, అధికారం పోయేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతులే నచ్చలేదు. ఏంది ఇది నాకు అర్థం కాల. ఎవరైనా సరే నేను పేర్లు చెప్పదలుచుకోనాను. ఇప్పుడంటా జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతి నచ్చలేదంట, అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతి నచ్చిందట, అధికారం పోయేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతి నచ్చలేదట, అందుకని అధికారంలో ఉన్న పార్టీలోకి వెళ్ళిపోతారట. మీ నైతికత మీరు పాడు చేసుకుంటున్నారు. అలాంటి ప్రజలని ప్రజలు తిరస్కరిస్తారు తప్ప వారిని ఆదరించాలనేటువంటిది సత్యం. ఇది నేను చెప్పే సత్యం కాదు, ఇది చరిత్ర చెప్పిన సత్యం. వెనక్కు తిరిగి ఒకసారి చూసుకోండి, పార్టీ మారిన వాళ్ళలో 100 మందిలో 99 మంది ప్రజలు తిరస్కరించారు. ఎక్కడో ఒకటి అరా లోకల్గా ఉన్న సిచ్యువేషన్ ప్రకారం గౌరవించారేమో తప్ప పార్టీ మారిన వాళ్లకు రాజకీయ భవిష్యత్తు ఉండాలి. స్పష్టంగా ఇవాళ చెప్తున్నాను, ఒక 4 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాలు చూడండి వాళ్ళకి ఏ గతి పడుతుందో ఆలోచన చేయమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.